కిరికిర గ్రామ వినాయక నగర్ లో జరిగిన ఇదేమి కర్మ రాష్ట్రానికి ప్రోగ్రామ్ లో అంబికా లక్ష్మీనారాయణ హెచ్ఎన్ రాము ఎక్స్ సర్పంచ్ ఎక్స్ ఎంపీటీసీలు ఆంజనేయులు ప్రకాష్ వీవర్స్ కాలనీ ఆంజనేయులు యూనిట్ ఇన్చార్జ్ మల్లికార్జున మదన గోపాల్ రెడ్డి రామకృష్ణమూర్తి జగ్గప్ప నరసింహప్ప వెంకటరామప్ప సుధాకర్ రెడ్డి బుడేన్ సబ్ రాజప్ప తెలుగు యువత నాయకులు నూరు మొహమ్మద్ నాగేంద్ర బాబు జయరామ్ అశ్వత్ నారాయణ శివరమేష్ తదితరులు పాల్గొన్నారు గ్యాస్ ధరలు కర్మ కర్మ గ్యాస్ ధరలు కర్మ కర్మ పెట్రోల్ ధరలు కర్మ కర్మ డీజిల్ ధరలు కర్మ కర్మ అత్యవసర సరుకులు కర్మ కర్మ గ్యాస్ ధరలు కర్మ కర్మ ఇదేమి రాజ్యం ఇప్పుడైతే ముక్కు బిండి వసూలు చేస్తా అన్నారు 1 టు డబుల్ 5000 100కు 100% పెంచినారు 300 నుండి ఇంది వాటర్ ది 600 చేసినారు నిత్యావసర ధరలు అయితే ఇంకా చెప్పే పనే లేదు భారీగా పెరిగిపోయినాయి నిత్యావసర ధరలు మనకి ఇంట్లో మనం పప్పును చేసుకోవాలంటే ఇప్పుడు పండుగ రావాలంటే చాలా కష్టం అసలు ఈ సంక్రాంతి అయితే మనకి ఇప్పుడు రాకూడదు అనుకుంటున్నాను అప్పుడు సంక్రాంతి వేరు ఇప్పుడు సంక్రాంతి వేరు అదే మన బ్రహ్మాండంగా ఎట్లా వస్తువులు ఆరు వస్తువులు మంచి వస్తువులు ఇస్తా అంటారు క్వాలిటీతో వస్తువులు ఇప్పుడైతే చాలా అసలు ఇబ్బందిగా ఉందన్న ఇద్దరు ముగ్గురు ఉండే వాళ్ళు కూడా బతకడం చాలా కష్టం పద్నాలుగు నుంచి 2019 మధ్యలో ఉండే రోడ్లు కాలువలే ఒక కిలోమీటర్ కూడా వాళ్ళు ఎక్కడ వేయలేకపోతే రోడ్డు ప్రధాన రహదారి బెంగళూరు రోడ్డే వాళ్ళు కూడా అసంతృప్తిగానే ఉన్నారు ఈ డబ్బులన్నీ కర్ణాటకకి వెళ్ళిపోతా అండి మొత్తం చుట్టూ వాళ్ళు కోట కట్టినట్లు కట్టేస్తున్నారు ఒక్కోసారి పుల్ల లోడ్ చేసి కూర్చుకుంటారు ఉపాధి అవకాశ ఉపాధి ఉద్యోగ అవకాశాలు అయితే బొత్తిగా లేవు జీరో ఇంకా అదేం చెప్తారంటే ఇంకొక 15 తర్వాత మనమంతా ఇట్లా మాయట వృద్ధులే ఈ రాష్ట్రంలో మిగిలేదు ఇంక రాజధాని లేని రాష్ట్రం అంటే పక్కన వెళ్ళిపోవాల్సిందే భవిష్యత్తు కోరుకోవాలంటే మనకు నారా చంద్రబాబు నాయుడు వస్తేనే ఉపాధి ఉద్యోగ అవకాశాలు మనం బతకగలము ఎలాంటే ఆయన విజన్ డెవలప్మెంట్ విజన్ అతను వస్తే చాలా మందికి తెలుసు ఆ విషయం కూడా చెప్పన ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా సమస్య ఎదుర్కొంటున్నారు మీరు ఏం మంచి చేస్తారు ఇక్కడ మనకి నిత్యావసర ధరలు ఎక్కడున్నాయి అవైతే బాగా పెరిగిపోయినాయి తర్వాత ఏమన్నా మనకి ప్రభుత్వం వచ్చిన అభివృద్ధి జరిగిందా రోడ్డు కానీ కూడా పనులు బాగా చేస్తున్నారు పోతే డబ్బులు రాకపోతే పోయేదానికి అవకాశం లేదు అక్కడ కరెంట్ రేట్ ఎట్లా పెరిగినాయి ఇప్పుడు కరెంట్ బిల్లు ఎట్లా వస్తున్నాయి కొంచెం డబ్బుల మరి కరెంట్ సమస్య కూడా మనం చెప్పుకోవాలి బయటకు రోడ్లు ఏమైనా వేసారా ఇక్కడ ఏమన్నా రెండు రోడ్లు ఏమైనా పోయా ప్యాచ్ వేసారా ఏం చేస్తా లేదా రైతులకైతే గిట్టుబాటు వస్తారా ఏమన్నా పండించిన తర్వాత రాజధాని గురించి ఏమి అభిప్రాయం ఒక రాజధాని కావాలా మళ్ళీ ఒక రాజధాని కట్టుకుండా మూడు అంటారు కదా మరి ఏమనుకుంటారు మూడు కట్టాలా మూడు కట్టే పరిస్థితి కూడా
మహిళల పరిస్థితి ఏంటి ఇక్కడ రాష్ట్రంలో? భద్రత ఎట్లా ఉంది? వాళ్ళకి రక్షణ ఎట్లా ఉంది? ఏంటి భద్రత లేదు, ఏంటి లేదు. రోజు వచ్చి మహిళల మీద అఘాతాలు పెరిగిపోతున్నాయి. సో పూర్తిగా ఇవన్నీ చూసిన తర్వాత పరిపాలన ఏమి కనిపిస్తుంది మీకు? ఇంత పరిపాలన పరిపాలన ఆగిపోతుందని చూస్తాను. సరే, ఇంకేమన్నా మీకు సమస్య ఉంటే చెప్పండి. మీకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఎందుకు సమస్య వచ్చింది.